హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసి లేటెస్ట్గా వచ్చిన ఫిలిం అప్డేట్స్ అండ్ ఓటీటీ అప్డేట్స్ గురించి చూద్దాం చూసే ముందు ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విసిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ ఆన్ అయితే చేసుకోండి వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మరింత కలిసి సింపుల్గా వీడియో ఏం చేద్దాం ఎంజాయ్ ద వీడియో ఫస్ట్ వన్ సోని పిక్చర్స్ ఫిలిం స్పాటర్ మ్యాన్ ఫోర్ మనకి లోనే కన్ఫర్మ్ అయింది స్పాడర్ మ్యాన్ ఫోర్ అనేది వస్తుంది అని చెప్పేసి సో స్పాటర్ మ్యాన్ ఫోర్కి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ వర్క్ అనేది బిగించబోతున్నారు దిస్ ఇయర్ సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ మంత్లో స్టార్ట్ అయితే చేయబోతున్నారంట ఇంకా ఈ ఫిలింకి సంబంధించి డైరెక్టర్ అయితే కన్ఫర్మ్ అయితే కాలేదు సో ఒక నేమ్ అయితే వినపడుతుంది మీరు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఎయిట్ కానీ నైన్ కానీ చూసుంటే ఆ మూవీస్ తీసిన డైరెక్టర్ జస్టిన్ లిన్ సో ఇతను దీన్ని డైరెక్ట్ అయితే చేయబోతున్నారంట సో ఫిలిం బిగ్గిన్ అయ్యి మన ముందుకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ సెకండ్ హాఫ్ ఆర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్ ఫస్ట్ హాఫ్ లో రిలీజ్ కావచ్చు నెంబర్ టూ నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ హీరా మండీ ఈ సిరీస్ వచ్చేసి సంజయ్ లీలా బనసాలి క్రియేటర్స్ నుంచి వస్తుంది ఇది పీరియాడిక్ డ్రామాగా ఉంటుంది సో సిరీస్ ప్రీమియర్ అనేది కన్ఫర్మ్ చేశారు మే ఫస్ట్ కి రిలీజ్ చేయబోతున్నారు మన ఇండియన్ సిరీస్ కాబట్టి తెలుగు తమిళ్ కూడా ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు మే థర్టీకి నెట్ఫ్లిక్స్ ఇండియాలో రిలీజ్ చేయబోతున్నారు నెంబర్ త్రీ కమల్ హాసన్ గారు రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో తన అప్కమింగ్ కి సంబంధించి కొంత స్టేటస్ అనేది రివెల్ చేశారు అందులో ఫస్ట్ వన్ ఇండియన్ టూ సో ఇండియన్ టూ మూవీకి సంబంధించి టోటల్ షూటింగ్ అయిపోయింది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అనేది ప్రోగ్రెస్లో ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ త్రీ ఇండియన్ త్రీ మూవీకి సంబంధించి కూడా టోటల్ షూటింగ్ అనేది అయిపోయిందంట ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అనేది స్టార్ట్ అయితే కాలేదంట ఇంకా నెక్స్ట్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సో ఇందులో కమల్ హాసన్ సంబంధించి గెస్ట్ టోల్కి సంబంధించి షూటింగ్ వర్క్ అనేది అయిపోయిందంట ఇంకా లాస్ట్ లో వచ్చేసి తగ్ లైఫ్ ఈ తగ్ లైఫ్ మూవీకి సంబంధించి ఇంకా షూటింగ్ అనేది స్టార్ట్ అయితే కాలేదంట త్వరలోనే స్టార్ట్ అయితే చేయబోతున్నారంట నెక్స్ట్ నెంబర్ ఫోర్ పుష్ప టూ ది రూల్ అల్లు అర్జున్ గారి బర్త్డే అయితే వస్తుంది సో బర్త్డే స్పెషల్ గా ఈసారి మనం కంపల్సరిగా బిగ్ అప్డేట్ ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు అది ఆఫీషియల్ ఫస్ట్ సింగిల్ ఆర్ టీజర్ అయినా అయి ఉండవచ్చు మోస్ట్లీ టీజర్ కట్టుకొని రెడీ చేస్తుంటే మనకి అల్లు అర్జున్ గారి బర్త్డే స్పెషల్గా ఏప్రిల్ ఎయిత్కి టీజర్ రిలీజ్ అవుతుంది నెంబర్ ఫైవ్ ఆర్సీ సెవెంటీన్ రామ్ చరణ్ అండ్ సుకుమార్ గారి కాంబోకి సంబంధించి అనౌన్స్మెంట్ అయితే రివెల్ చేశారు సో ఈ ప్రాజెక్ట్ మన ముందుకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ సెకండ్ హాఫ్లో రిలీజ్ కావచ్చు నెంబర్ సిక్స్ మనమే ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ నౌ రిలీజ్ చేస్తున్నారు నెంబర్ సెవెన్ బాలకృష్ణ గారి ఫిలిం లెజెండ్ ఫ్రెండ్స్ ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు మార్చ్ థర్టీకి నెక్స్ట్ నెంబర్ ఎయిట్ టూ థౌజండ్ సెవెన్ ఇయర్లో వచ్చిన ఫిలిం హ్యాపీ డేస్ డైరెక్టర్ శేఖర్ కముల ఫ్రెండ్స్ ఈ మూవీ కే వర్షన్లో రీ రిలీజ్ చేస్తున్నారు ఏప్రిల్ టువల్త్ నెంబర్ నైన్ మంజుమేల్ బాయ్స్ ఈ మూవీ మలయాళంలో వచ్చి బ్లాక్ బస్టర్ అయింది టూ హండ్రెడ్ ప్లస్ ఇయర్ వరకు కలెక్ట్ అయితే చేసింది సో ఫైనల్ గా మనకి గుడ్ న్యూస్ వచ్చేసి తెలుగు వర్షన్లో రిలీజ్ చేయబోతున్నారు ఏప్రిల్ సిక్స్త్కి థియేటర్స్లో రిలీజ్ ఉంటుంది నెంబర్ టెన్ డైరెక్టర్ వైట్ల అండ్ గోపీచంద్ గారి కాంబో ఫిల్మ్ ఈ మూవీకి సంబంధించి కరెంట్ స్టేటస్ వచ్చేసి ఫ్రెండ్స్ మూవీ నుంచి ఆల్మోస్ట్ షూటింగ్ వర్క్ అనేది ఫినిష్ అయిపోవచ్చింది టుడే లాస్ట్ టాకీ పార్ట్ షెడ్యూల్ అనేది అయితే చేశారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారి నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అని స్పీడ్గా అయిపోయినట్టయితే దిస్ ఇయర్ సెకండ్ హాఫ్లోనే రిలీజ్ ఉంటుంది నెంబర్ లెవెన్ ఆర్సీ సిక్స్టీన్ రామ్ చరణ్ గారి బర్త్డే స్పెషల్గా జరిగిన ఈవెంట్లో డైరెక్టర్ బుచ్చిబాబు సేనా గారు రివైల్ చేశారు ఈ మూవీ నుంచి త్రీ సాంగ్స్ కంపోజిషన్ ఫినిష్ అయితే అయిపోయిందంట ఏఆర్ రెహమాన్ గారు ది బెస్ట్గా మ్యూజిక్ అయితే ఇచ్చున్నారంట రెహ్మాన్ గారి నుంచి మ్యూజిక్ అయితే మనం ఎప్పుడు బెస్ట్ గాని ఆశించవచ్చు నెంబర్ టువల్ గేమ్ చేంజర్ దిల్ రాజు గారి మూవీకి సంబంధించి కొంత స్టేటస్ అనేది రివెల్ చేయడం జరిగింది షూటింగ్ అండ్ రిలీజ్కి సంబంధించి షూటింగ్ టోటల్గా కంప్లీట్ అవడానికి ఇంకా టూ మంత్స్ అయితే పడుతుందంట అంటే మే మంత్ వరకు షూటింగ్ వరకు అయితే జరుగుతుంది ఇంకా మే మంత్ నుంచి ఫోర్ టు ఫైవ్ మంత్స్ రిలీజ్కి టైం అయితే తీసుకుంటారనమాట సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ మంత్లో కన్ఫర్మ్ అయితే చేస్తారనమాట మోస్ట్లీ మనకి వచ్చేసి దిల్ రాజు గారు ఒకసారి చెప్పింది సెప్టెంబర్ మంత్లో రిలీజ్ ఉంటుంది అని చెప్పేసి చూద్దాం ఎప్పుడు కన్ఫర్మ్ చేస్తారు ఇంకా ఈ మూలో టోటల్గా వచ్చేసి ఫైవ్ సాంగ్స్ వరకు ఉన్నాయి ఇప్పుడు వచ్చిన ఫస్ట్ సింగిల్ జస్ట్ డెమోనే ఇన్ అప్కమింగ్ వీడియోస్ వచ్చేసి ఇంకా ఎక్సలెంట్గా ఫ్యాన్స్కి అండ్ ఆడియన్స్కి నచ్చే విధంగా మెచ్చే విధంగా ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది నెంబర్ థర్టీన్ ప్రతినిధి టూ ఈ మూవీ నుంచి అఫీషియల్ టీజర్ టుమారో రిలీజ్ చేస్తున్నారు నెంబర్ ఫోర్టీన్ మస్త్ షేడ్స్ ఉన్నారా స్టారింగ్ అభినవ్ వైష్ణవి రాజ్ అండ్ తరుణ్ భాస్కర్ గారు ఇందులో మీకు కేమియోలో కనబడతారు మూవీని నేను థియేటర్స్లో చూశాను చాలా బోరింగ్ ఫిలిం ఇది నాకు నచ్చలేదు సో ఎవరైనా ఓటీటీ ప్లాట్ఫామ్లో వస్తే చూద్దామని వెయిట్ చేస్తుంటే మార్చ్ ట్వంటీ నైన్త్కి అమెజాన్ ప్రైమిడి వారు రిలీజ్ చేస్తున్నారు సో ఈ ఫిల్మ్ని ఎవరైనా థియేటర్స్లో చూసుంటే మీ రివ్యూ అనేది కామెంట్లో డ్రాప్ చేయండి ఓటీటీ ప్లాట్ఫామ్లో చూద్దామనే వారికి యూజ్ అయితే అవుతుంది ఒక మాట అయితే చెప్పాలి ఈ మూవీ గురించి మన హీరో వచ్చేసి బ్యాడ్ లక్ని జేబులో పెట్టుకుని తిరుగుతూ ఉంటాడనమాట మూవీ చూసుంటే మీకే అర్థమై ఉంటుంది నెంబర్ ఫిఫ్టీన్ డ్రీమ్స్ అండ్ రియాలిటీస్ ఇది ట్వంటీ ట్వంటీ టూ ఇయర్లో వచ్చిన టర్కిష్ రొమాంటిక్ కామెడీ డ్రామా సిరీస్ ఐఎండిబి రేటింగ్ టెన్కి సిక్స్ పాయింట్ సెవెన్ అయితే ఇచ్చున్నారు టోటల్ ట్వంటీ సిక్స్ ఎపిసోడ్స్ వరకు సీజన్ వన్లో ఉన్నాయి సో ఈ సిరీస్ని ఇప్పుడు తెలుగు తమిళ్ అండ్ హిందీ డబ్బింగ్లో రిలీజ్ చేశారు మీకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడ్డానికి ఇప్పుడు అందుబాటులో అయితే ఉంది సో ఎవరైనా రొమాంటిక్ కామెడీ డ్రామాస్ని చూడడం ఇష్టం ఉంటే ఈ సిరీస్ని డెఫినెట్గా ట్రై అయితే చేయవచ్చు నెంబర్ సిక్స్టీన్ లక్కీ ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ ఇయర్లో వచ్చిన కొరియన్ యాక్షన్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ డ్రామా ఫిలిం ఈ మూవీని నేను కొరియన్ లాంగ్వేజ్లో చూస్తున్నాను నాకు ఈ ఫిలిం బాగా నచ్చింది సింపుల్గా మూవీ అయితే బాగుంటుంది ఇందులో మీకు ఇలాంటి స్టోరీ అనేది అయితే ఉంటుంది ఒక నార్మల్ పర్సన్కి కోట్లు ఉన్న లాకర్కి దొరికినట్టయితే ఇంకా చెప్తే స్పెల్ రావద్ది ఇక్కడ గుడ్ న్యూస్ వచ్చేసి ఈ మూవీని ఎవరైనా తెలుగు లాంగ్వేజ్లో చూద్దాం అనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడి వారు ఇప్పుడు తెలుగు తమిళ్ హిందీ లాంగ్వేజ్లో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు సో కామెడీ థ్రిల్లర్ మూవీస్ని చూడడం ఇష్టం ఉంటే ఈ మూవీని డెఫినెట్గా ట్రై చేయండి దీనికి నేను పర్సనల్గా ఇచ్చే రేటింగ్ వచ్చేసి ఎయిట్ అవుట్ ఆఫ్ టెన్ నెంబర్ సెవెంటీన్ హిట్ మ్యాన్ ఏజెంట్ జాన్ ఇది ట్వంటీ ట్వంటీ ఇయర్లో వచ్చిన కొరియన్ యాక్షన్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్గా వచ్చింది సో ఈ మూవీని కూడా ఇప్పుడు తెలుగు డబ్బింగ్లో రిలీజ్ చేస్తున్నారు తెలుగు తమిళ్ హిందీ లాంగ్వేజ్లో మీకు ఇప్పుడు అమెజాన్ మినీ టీవీ అండ్ ప్రైమ్ మీడియోలో చూడడానికి అందుబాటులో అయితే ఉంది ఐఎండిబి రేటింగ్ వచ్చేసి టెన్కి సిక్స్ పాయింట్ ఫోర్ అయితే ఇచ్చున్నారు నెక్స్ట్ నెంబర్ ఎయిటీన్ ది స్పిండ్లర్స్ ఇది ట్వంటీ సెవెంటీన్ ఇయర్లో వచ్చిన కొరియన్ ఫిలిం మూవీ వచ్చేసి క్రైమ్ యాక్షన్గా వచ్చింది ఐఎండి రేటింగ్ సిక్స్ పాయింట్ సిక్స్ అవుట్ ఆఫ్ టెన్ అయితే ఇచ్చున్నారు ఫ్రెండ్స్ ఈ మూవీని కూడా ఇప్పుడు తెలుగు తమిళ్ అండ్ హిందీ లాంగ్వేజ్లో డబ్ చేసి అమెజాన్ ప్రైమిడి వారు రిలీజ్ చేస్తున్నారు సో మీకు మోసగాళ్ళు క్రైమ్ మూవీస్ని చూడడం ఉంటే వాళ్ళు ఈ ఫిలింని ట్రై అయితే చేయవచ్చు వన్ అవర్ ఫిఫ్టీ సెవెన్ మినిట్స్ వరకు మీకు డ్యూరేషన్ అయితే చూడడానికైతే ఉంది నెక్స్ట్ నెంబర్ నైన్టీన్ ది ఉల్ఫ్ ప్యాక్ ఇది టూ థౌజండ్ నైన్టీన్ ఇయర్లో వచ్చిన టెర్కిస్ట్ ఒరిజినల్ ఫిలిం మూవీ వచ్చేసి యాక్షన్ వార్ తిల్ల డ్రామాగా వచ్చింది సో ఈ మూవీకి ఐఎండివి రేటింగ్ వెరీ లో అయితే దక్కించుకుంది టెన్కి కి ఫోర్ పాయింట్ వన్ అయితే ఇచ్చున్నారు సో ఈ మూవీని కూడా ఇప్పుడు తెలుగు తమిళ్ హిందీ డబ్ చేసి రిలీజ్ చేశారు అమెజాన్ ప్రైమిడియోలో మీకు చూడడానికి అందుబాటులో అయితే ఉంది నెంబర్ ట్వంటీ వన్ జీరో ఫైవ్ మినిట్స్ స్టారింగ్ హన్సికా మోట్వానీ ఫ్రెండ్స్ ఇది తిల్ల డ్రామా ఫిలింగా వచ్చింది ఈ మూవీని ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో వారు రిలీజ్ చేశారు బట్ రెంట్ మోడల్లో ఉంది నెంబర్ ట్వంటీ వన్ గోపిచంద్ మాల్వికా శర్మ అండ్ ప్రియా శంకర్ లీడ్లో యాక్ట్ చేసిన ఫిలిం భీమా ఫ్రెండ్స్ ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ గురించి లేటెస్ట్ బజ్ వచ్చేసి ఏప్రిల్ ఫిఫ్త్కి ప్రీమియర్ ఉండబోతున్నట్టు సో ఇది ఇంకా కన్ఫర్మ్ అయితే కాదు ఉన్న సోర్స్ ప్రకారం టెన్ టు డేట్ ఏప్రిల్ ఫిఫ్త్ కన్ఫర్మేషన్ రాగానే మీకు అప్డేట్ చేస్తాను వెయిట్ చేయండి సో ఇదే ఫ్రెండ్స్ ఈ రోజుకి అప్డేట్స్ వీడియో వచ్చేసి ఇందులో మీకు ఏ అప్డేట్ యూస్ఫుల్గా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ మీరు ఇంకా వీడియో లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క షేర్ అనేది మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి మోర్ మెంబర్స్కి వీడియో అనేది రీచ్ అయితే అవుతుంది మరొక ఇంట్రెస్టింగ్ తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్ బై